మొత్తం డ్రైయర్ అవునండి నిన్న నానబెట్టి మనకి మార్నింగ్ వాటర్ని చేసి ఇప్పుడు ఈ డ్రయర్లో అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్మాల్ స్కేల్లో ఉన్నప్పుడు సన్లైట్ సపోర్ట్ తీసుకుంటాం మాకు రెగ్యులర్ ఫార్మింగ్లో డైలీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ కట్టాలంటే నార్మల్గా టెంపరేచర్తో చేయాలంటే అవదండి ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో చేయించిన మిషనరీ ఇది చాలా మందికి ఆర్డర్స్ మీద కూడా నేను చేపిచ్చేస్తున్నాము ఈ మిషనరీలు ఇది చాలా ఇది వచ్చిన తర్వాత చెప్పాలంటే సక్సెస్ కానీ వర్క్ కానీ చాలా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే సడన్గా మనకి రైనీ సీజన్ ఫోర్ మంత్స్లో చాలా ఎక్కువ టైం వర్షాల వల్ల కల్టివేషన్ డ్యామేజ్ అవుతుందండి కానీ ఈ మిషనరీ వల్ల ఏంటంటే కంప్లీట్గా మనం ఎక్కడ వర్క్ అనేది ఆపకుండా పూర్తిగా రన్ చేసుకోవడానికి ఉంటుంది ఇదేంటంటే వర్కింగ్ విధానం కూడా చాలా స్పీడ్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కేజీస్ గడ్డిని మనం సన్లైట్లో ఆరబెట్టుకోవాలంటే కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుద్ది ఈ మిషనరీ సపోర్ట్ తీసుకుంటే జస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్లో అయిపోద్దండి అంటే మనకి లేబర్ కాస్ట్ పరంగా కావచ్చు అలాగే ఓపెన్ ప్లేస్లో ఆరబెట్టినప్పుడు కొన్ని కంటామినేషన్స్ అలాగే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి జీరో కంటామినేషన్ అనమాట ఇదేంటంటే రోలర్ ప్రెస్ చేస్తుంది బెల్ట్ రన్ అవుతున్నప్పుడు మనం ఏదైతే గడ్డిలో తేమ శాతం ఉంటుందో మనం ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాం బోల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఆ బోల్ట్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎంత ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేస్తామండి ఇక్కడ సెట్ చేసుకుంటే ఆ రోలర్ కరెక్ట్గా ప్రెస్సింగ్ ఇస్తుంది దాంతో మనకి ఎంత తేమ ఉండాలి ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకోండి టైట్ చేస్తాం తక్కువ అనిపించింది అనుకోండి లూజ్ చేస్తాం ఇక బెల్ట్ సపోర్ట్ తోటి మనకు వాటర్ అనేది ఇలా కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది ఓకే ఈ ఎక్విప్మెంట్ కంటే ఎంత అవ్వచ్చు అండి ఇది ఖర్చు ఎంత అవ్వచ్చు ఈ ఎక్విప్మెంట్ చేయించుకోవాలి వన్ ల్యాక్ అండి ఇది వన్ ల్యాక్ అవుతుంది నేను నేను చేయించుకున్నప్పుడు నాకు ఒక ఎయిటీ థౌజండ్ వరకు అయింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ప్రకారంగా అయితే వన్ లాక్ ఏబో అవుతుంది తక్కువ అయితే అవ్వదు ఇక ఇది ఉండడం వల్ల అంటే లాభం ఏంటంటారు దీనివల్ల అసలు కల్టివేషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేయొచ్చు అండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ఇప్పుడు కరోనా వల్ల చూస్తే మనకి వింటర్ సీజన్లో టెంపరేచర్ అనేది లేదండి పొల్యూషన్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ కల్టివేషన్లో గడ్డి ఆరబెట్టుకోవాలంటే ఖచ్చితంగా సన్లైట్ సపోర్ట్ ఉండాలి అలాగే రైనీ సీజన్ వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ కంప్లీట్గా వర్షాలు పడుతున్న టైంలో కల్టివేషన్ చేయాలి అంటే చాలామంది దీంట్లో వెనకడుగు వేయడానికి మెయిన్ రీజన్స్ అండి ఇవన్నీ ఎప్పుడైతే ఈ మిషనరీ తీసుకున్నామో మనకి సీజనల్ ఎఫెక్ట్ అనేది లేదు అంటే ఇంకా మనం టోటల్గా డార్క్ రూమ్ని మెయింటెనెన్ చే మెయింటైన్ చేసుకోవడం లైటింగ్ రూమ్ మెయింటైన్ చేసుకోవడం తప్పించి ఎక్కడా కూడా కల్టివేషన్ ఆపే పని అయితే లేదు అలాగే లేబర్ కాస్ట్ తక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం వన్ ల్యాక్ పెట్టుకున్నా కూడా మనకి లేబర్ కాస్ట్ తగ్గుతుంది కంటామినేషన్ తగ్గుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కల్టివేషన్ జరుగుతుంది మెయిన్ ప్రాసెస్ ఇది అనమాట దీంట్లో వచ్చిన దాన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ మీరు యూజ్ చేస్తారంటే ఒకసారి అది ఎలా ఉందో కూడా ఒకసారి మనం అంటే నెక్స్ట్ అంటే మనం గడ్డి ఫస్ట్ నుంచి మనం తడి గడ్డి వేసాం కదా సో నెక్స్ట్ ఇక్కడ ఎలా ఎలా తయారవుతుంది అంటే మనం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటామండి ఎంత మాయిచర్ కావాలని ఇప్పుడు ఇది మనకి మాక్సిమం అక్కడ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మాయిశ్చర్ కంటెంట్ ఉన్న గడ్డి ఇక్కడ వచ్చేసరికి ఈ రోలర్ ప్రెస్సింగ్ ఈ బెల్ట్ మూవ్ అవ్వడం వల్ల మాయిశ్చర్ అనేది మనం బోల్ట్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ సెవెంటీ పర్సెంట్ గడ్డి ఆరిపోయి థర్టీ పర్సెంట్ ముప్పై శాతం మాత్రమే తేమ ఉంటుంది అంటే ఈ మాయిశ్చర్ అనేది మనకి ఇలా ఉండాలండి అంటే మనం బెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్వంటీ థర్టీ పర్సెంట్ మాయిచర్ అంటే చాలామంది ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు తడి ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద అలవాటు అయిపోద్ది అండి నార్మల్గా ఏంటంటే గడ్డిలో శాతం ఉండాలి కానీ వాటర్ కంటెంట్ ఉండకూడదు ఆ విధంగా ప్రెస్ అయ్యేలాగా చూసుకుని దీన్ని మనం బెడ్డింగ్కి తీసుకెళ్తాం అనమాట ఎన్ని రకాల అంటే మష్రూమ్స్ ఉంటాయండి మనకి మష్రూమ్లో మూడు వేల పైన ఉన్నాయండి అందులో ఎడబుల్ మష్రూమ్స్ కొన్ని ఒక పది పదిహేను రకాలే ఉన్నాయి ఆ పది పదిహేను రకాల్లో మిల్కీ మష్రూమ్ ఒకటి మనం పండించేది మిల్కీ మష్రూమ్ అండి అన్నింటికి ఒకటే ప్రాసెస్ ఉంటుందా ఏమన్నా చేంజ్ ఉంటుందంటే ఒక్కొక్క మష్రూమ్కి ఒక్కొక్క ప్రాసెస్ అండి అంటే ఫంగస్ వేరు సబ్స్ట్రాట్ వేరు ప్రిపరేషన్ వేరు టెంపరేచర్లు వేరు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఒక్కొక్క మష్రూమ్కి ఒక్కొక్క వెరైటీ అనమాట సో ఈ డ్రయర్ తర్వాత వచ్చే ప్రాసెస్ అండి అవునండి ఇక్కడ మనకి గడ్డి మనకి ఎంత మంది కావాలో రెడీ చేసుకుందాం ఇది రెగ్యులర్గా మా వర్కింగ్ ప్లేసు ఇదంతా ముందే డెటాల్ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటాం నెక్స్ట్ ఎవరైనా ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ఏరియా అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా మనకి ప్రాసెస్ అయిన తర్వాత ఫ్యాన్ కింద లేకుండా చూసుకోవాలండి గడ్డి ఎందుకంటే ఉండే మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఫ్యాన్లు అలా వేస్తే కనుక మొత్తం డ్రై అయిపోద్ది ఫస్ట్ బ్యాగ్ నుంచి లాస్ట్ బ్యాగ్ వరకు కూడా తేమ శాతం ఒకలాగానే మనకి మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి లేకపోతే నెక్స్ట్ మనకి ఇది స్పాన్ అండి ఇది మేజర్గా మనం చూసుకుంటే ఇప్పటి వరకు గడ్డి క్వాలిటీ ఎలా ఉండాలి ప్రాసెస్ ఎలాగూ ఎంత మాయిశ్చర్ ఉండాలి ఇదంతా చెప్పుకున్నాం దీని తర్వాత మిగిలిన ఈ కల్టివేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ పాటు స్పాన్ ఏ తీసుకుంటుంది అంటే ఈ క్వాలిటీ కనుక కొద్దిగా అటు ఇటు అయిందంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి స్పాన్ అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వచ్చేసరికి స్టార్టింగ్లో నేను బెంగళూరు ఐఏహెచ్ఆర్ ఇలా చాలా యూనివర్సిటీల నుంచి తీసుకున్నాను ఇప్పుడు మేము ఓన్గా స్పాన్ మేమే తయారు చేస్తున్నాం మిక్సింగ్ ఆఫ్ ఏముండదండి ఇందులో స్పాన్లో అంటే ఇక్కడ మష్రూమ్ అనేది ఒక సిలింద్రం అండి ఫంగస్ దానికి విత్తనం లేదు లేకపోవడం వల్ల కల్చర్గా దాన్ని మనం డెవలప్ చేసి టిష్యూ నుంచి మదర్ మదర్ నుంచి ఇలా కమర్షియల్గా ఆ ఫంగస్ని మనం డెవలప్ చేస్తాం అలా డెవలప్ అయిన ఫంగస్ని మళ్ళీ అందులో లోపల గ్రో అవడానికి కావాల్సిన సపోర్ట్ కోసం జొన్న కానీ గోధుమ కానీ గ్రైన్స్ని మనం దానికి ఆ ఫంగస్కి ఫుడ్గా ఇస్తాం అక్కడ ఇలా మైసీలియం మీకు పైకి చూడండి ఇలా కనిపిస్తుంది కదండీ ఇలా మనకి స్పాన్ ఇలా ఫుల్ క్వాలిటీ ఉండాలన్నమాట ఇలా వైట్గా ఫామ్ అయిపోయి మొత్తం ఇలా మైసీలియం ఉండాలి ఈ మైసీలియంని మనం గడ్డిలో ఎప్పుడైతే యాడ్ చేస్తామో గడ్డిలో ఉండేటువంటి న్యూట్రిషన్ కంటెంట్ సెల్యులోజ్ లిగ్నోస్ని తీసుకుంటూ ఈ ఫంగస్ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫంగస్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి మష్రూమ్ అనేది బయటకు వస్తుంది అన్నమాట ఒక ఒక ప్యాకెట్కి మీరు ఎంత పర్సెంట్ యాడ్ చేస్తారు దీన్ని అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదండి ఇది వన్ కిలో స్పాను దీనికి వచ్చేసి మనం ఎండుగడ్డి ఎయిట్ కేజెస్ అని చెప్పాం ఆ ఎయిట్ కేజెస్ని మనం ఇలా పూర్తిగా కెమికల్ ట్రీట్మెంట్ చేసి ప్రాసెస్ చేసి ఆరబెట్టిన తర్వాత దీన్ని బ్యాగ్ ప్రిపరేషన్కి వాడతాం అంటే ఇక్కడ మనం వాడే కవర్ సైజుని బట్టి ఇప్పుడు మేము రెగ్యులర్గా కల్టివేషన్కి వాడే కవర్ సైజు వచ్చి ట్వల్వ్ ఇంటూ ట్వంటీ టూ అండి ఆ సైజు కవర్కి వన్ కిలో స్పాన్కి మనకి సిక్స్ బ్యాగ్స్ రెడీ అవుతాయి ఆరు బెడ్లు రెడీ అవుతాయి ఇప్పుడు నేను మీకు ఆ బెడ్ ఎలా కట్టాలనేది ఒకసారి మీకు చూపిస్తాను అంటే ఒక బెడ్ నుంచి మనం సుమారుగా ఒక కేజీన్నర వరకు గడ్డి వాడతాం అంటే ఎండు గడ్డి మళ్ళీ ఇక్కడ మాయిశ్చర్ కౌంట్ వేరుగా ఉంటుందండి థర్టీ పర్సెంట్ శాతం ఉంది కదా అది వేరు అవుతుంది ఒక బెడ్కి వచ్చేసరికి వన్ సెవెంటీ వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు స్పాన్ వేస్తాం దాంట్లో మనకి మైసీలియం అనేది ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట మీరు అంటే మీరు ఏదైతే టై చేస్తారో అది ఎంతవరకు అంటే దానికి కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇది స్పాన్ వేసి మీరు మిక్స్ చేసి పెడతారు కదా సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అంటే బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తీసుకునే స్పాన్ క్వాలిటీ ఫస్ట్ ఉండాలండి స్పాన్ ఎలా వాడాలి తర్వాత గడ్డిని లేయర్ని మధ్య గ్యాప్ ఎంత ఉండాలి స్పాన్ ఏ విధంగా వేసుకోవాలి బెడ్ ప్రెస్సింగ్ ఎలా ఉండాలి అనే దాన్ని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి అంటే ఇది రెగ్యులర్గా మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్ది ఈ వర్క్ ఏం పెద్ద కష్టమైంది కాదు అయితే ఇప్పుడు మనకి అసలు స్పాన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తానండి మీకు ఇలా మనకి ఇలా స్పాన్ మనకి ఫుల్ వైట్గా ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మైసిలియం అనేది లోపల ఇలా ఫామ్ అవుతుందండి బూజులాగా దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం నార్మల్గా ఇలా లూజ్ చేసుకుని లోపల ఏదైనా కనుక మచ్చలు అలాంటివి ఉంటే ఆ స్పాన్ వాడకూడదు ఇలా మైసీలియం వైట్గా ఫామ్ అయిన స్పాన్నే వాడుకోవాలి ఎక్కువగా లూజ్ చేసి ఎక్కువ నలపకూడదండి దీంట్లో ఉన్న మైసీలియం అంతా పాడైపోద్ది కాబట్టి జస్ట్ నార్మల్గా అంటే ఈ బూజ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం ఇలా కొంచెం నార్మల్గా ఇలా లూజ్ చేసుకుంటే చాలు ఒకప్పుడు అంటే స్పాన్ క్వాలిటీ చాలా స్పాన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేదండి ఇప్పుడు చాలా వరకు ఒక్కొక్క స్టేట్లో నలుగురు ముగ్గురు స్పాను ల్యాబ్స్ పెట్టారు స్పాన్ అయితే మంచి క్వాలిటీ అందుతుందనే చెప్పవచ్చు నేను స్టార్టింగ్లో స్పాన్ మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదండి ఇలా స్పాన్ని మనం లూజ్ చేసి పెట్టుకోవాలి ఇలా అయిన తర్వాత దీన్ని మనం బెడ్ ప్రిపరేషన్కి వాడతాం ఈ స్పాన్ స్పాన్ తయారీలో ఎన్ని రోజులు ఒక అంటే కల్చర్ని బట్టి అండి అంటే మనం మదర్ నుంచి వెళ్తావా కల్చర్ నుంచి వెళ్తావా అని ఉంటుంది అంటే టిష్యూ కల్చర్ నుంచి తీసుకుంటే కనుక టూ మంత్స్ పట్టేస్తుంది అలా కాకుండా మనం మదర్ స్పాన్ ని తీసుకుంటే కనుక ట్వంటీ డేస్లో అయిపోతుంది అంటే మదర్ని మనం బయట తెచ్చుకోవాలండి బయట అంటే ఒక సర్టిఫైడ్ ల్యాబ్స్ అంటే డిఎంఆర్ కానీ ఏహెచ్ఆర్ నుంచి కానీ తెచ్చుకుని వెళ్ళొచ్చు కానీ చాలా కాస్ట్లీ అండి అది కాబట్టి ఎవరైతే ల్యాబ్ పెట్టుకున్నారో వాళ్ళే కల్చర్ నుంచి వెళ్ళడం మంచి పద్ధతి అనమాట ఇప్పుడు మనం ఒకసారి మీకు బ్యాగ్ ఎలా వేయాలో చూపిస్తానండి ఇది జనరల్గా మనం బెడ్స్ ప్రిపేర్ చేయడానికి వాడే కవర్ అండి చాలామంది పీపీ కవర్స్ వాడతారు ఇది పీపీ కాదు నేను అందరికీ చెప్పేది కూడా ఇదే ఎందుకంటే ఇది వచ్చి ప్యాకింగ్ కవర్స్ అంటారు మైక్రాన్ చాలా తక్కువండి జనరల్గా మనకి పీపీ కవర్ వచ్చేసరికి మైక్రాన్ ఎక్కువ ఉంటుంది ఇది అంత మంచిది కాదు వాడకం అనేది ఈ కవర్ వాడితే మంచిది క్వాలిటీ పరంగా కానీ లేకపోతే మనకి కాస్ట్ పరంగా కానీ చాలా వేరియేషన్ ఉంటుంది కేజీకి వచ్చేసరికి హండ్రెడ్ కవర్స్ ఉంటాయి పీపీ వచ్చేసరికి ఫార్టీ కవర్స్ అంటే ఒక కవర్ కాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పైసా టూ రూపీస్ ఉంటే పీపీ కవర్స్ వచ్చి ఫోర్ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండి కాస్ట్ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ప్లస్ ఈ కవర్ వాడడం మంచిదండి అందుకోసమే మైక్రాన్ తక్కువ కాబట్టి ఇది వాడమంటాం అంటే ఇప్పుడు పీవీపీ అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం పీపీ కవర్లో మనం చేసిన దానికి కల్టివేట్ చేసిన దానికి మైక్రాన్ దీంట్లో చేసిన దానికి తేడా కనపడుతుంది అంటారా అసలు ఏం తేడా ఉండదండి చాలా అంటే ఇక్కడ పీపీ కవర్స్లో మనం బ్యాంకు ప్రిపేర్ చేసినప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది దీంట్లో కొంచెం డల్గా ఉంటుంది అంతకు మించి అయితే నాకు తెలిసి నేను ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి వాడుతున్నా నాకు ఎక్కడ ఏమి కనిపించాల ఎందుకంటే నాకు అన్ని బెడ్స్ కూడా మంచిగా ఫామ్ అవుతాయి నాకు అయితే ఏంటంటే కాస్ట్ కాస్ట్ వేరియేషన్ ప్లస్ మనం కొంతవరకు మన సో ఇది క్లైమేట్కి సపోర్ట్ చేసినట్టు అనమాట ఎనరాల్మెంట్కి అందుకోసం కూడా ఈ కవర్ వాడమనే చెప్తాను నేను ఓకే నీదొచ్చి పన్నెండు ఇరవై రెండు సైజు కవర్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ని చూస్ చేసుకుంటారు మేము ఫస్ట్ నుంచి ఇదే కవరు ఇలా ఈ కవర్ని తీసుకుని కింద జస్ట్ ఈ ఆల్రెడీ ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గరే చిన్న కుచ్చులో పెట్టుకోవాలండి ఎందుకంటే బెడ్ మనకి కింద రౌండ్ సర్కిల్ రావడానికి ఇలా జస్ట్ పెట్టేసి కొంచెం రబ్బర్ బ్యాండ్ ఇలా రాస్తాము ఇలా కింద టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకుని మనం బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి కవర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక కవర్కి వచ్చేసరికి స్పాను వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఒక ఈచ్ బ్యాగ్లో వాడతాం మనం ఇది బ్యాగ్ ప్రిపరేషన్ ఎలా అంటే ఫస్ట్ కొద్దిగా స్పాన్తో ఫస్ట్ లేయర్ స్టార్ట్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక టూ ఇంచెస్ అండి గడ్డి రెండు అంగుళాలు గడ్డి లేయర్ పెట్టుకోవాలి ఈ విధంగా మరీ టైట్ కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్ ప్రెస్సింగ్ కొంచెం ఎలా ఎలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక గుప్పుడు స్పాన్ సుమారుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ స్పాన్ తీసుకుని ఇలా బెడ్కి కార్నర్లో మ్యాక్సిమం ఎక్కువగా మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కార్నర్లోకి వచ్చేలా చూసుకోవాలి అయిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ గ్రామ్స్ మధ్యలో వేసుకోవాలి ఇది మనకి ఫస్ట్ లెయర్ అనమాట సెకండ్ లేయర్ అండి సేమ్ ఇలాగే టూ ఇంచెస్ గ్యాప్లో మనకు లేయర్ వచ్చేలాగా చూసుకుని మళ్ళీ సేమ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ స్పాన్ తీసుకుని స్పాన్ కార్నర్లోకి అంటే చాలామంది స్పాన్ కార్నర్లోకి ఎందుకు రావాలి అని అడుగుతున్నారు ఏంటంటే మనకి బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్ డార్క్ రూమ్లో పెడతామండి ఇంకుబేషన్ రూమ్ అంట దానిలో అసలు బెడ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది ట్వంటీ వన్ డేస్లో కంటామినేషన్స్ అన్న ఉన్నాయా స్పాన్ స్పాన్ రన్ ఎలా అవుతుంది అనేది మనకి ప్రాపర్గా తెలియాలన్నా నెక్స్ట్ బెడ్ కట్టేటప్పుడు లేయర్ టు లేయర్ గ్యాప్ ఎంత వస్తుందనేది మనకి ఒక మంచి ఐడియా రావడం కోసం ఇలా స్పాన్ అనేది లేయర్ బయటకు వచ్చేలాగా చూసుకుని వేసుకోమని చెప్తాము ఈ విధంగా మనం ఒక బెడ్కి వన్ సెవెంటీ వన్ ఎయిటీ గ్రామ్స్ స్పాను మనం తీసుకున్న ఈ పన్నెండు ఇరవై రెండు సైజు కవర్కి సిక్స్ టు ఎయిట్ లేయర్స్ అండి ఆరు నుంచి ఎనిమిది లేయర్ల వరకు వేసుకోవాలి ఒకటి రెండు లేయర్లు ఎక్కువ వచ్చినా పర్లేదు అంటే ఆరు లేయర్లు అయితే తగ్గకూడదు ఏడు ఎనిమిది వచ్చినా ప్రాబ్లం లేదు ఒక ఒక కవర్కి ఎంత కల్టివేషన్ ఉంటుందంట ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఒక కవర్కి వచ్చేసరికి మనం ఇచ్చేటువంటి డ్రై గ్రాస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అండి కేజీన్నర మనం చెప్పుకున్నట్టుగా కేజీ గ్రాస్కి గడ్డికి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్ అండి అంటే ఓవరాల్గా సబ్జెక్ట్ అంతా ఫాలో అయ్యి కరెక్ట్గా చేసుకోగలిగితే ఒక బ్యాగ్ నుంచి మనం వన్ పాయింట్ త్రీ కేజెస్ వరకు ఇల్లు తీయవచ్చు ఒక బ్యాగ్ నుంచి వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ త్రీ కేజెస్ వరకు మనం ప్రొడక్షన్ అనేది తీయొచ్చండి ఇప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ ఎట్లా మీరు ఎట్లా అమ్ముతారు మార్కెటింగ్ ఎట్లా ఉంటారు జనవరి ఫస్ట్ నుంచి అయితే మాత్రం నేను యూనిట్ దగ్గరే టూ ట్వంటీకి బయట మార్కెట్ టూ ఫార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మాకు చాలామంది మార్కెట్లో కొత్తగా స్టార్ట్ చేసిన గ్రోయర్స్కి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం అండి మాకు బైబ్యాక్ ఇస్తారు ఇప్పుడు వరకు కూడా నేను వాళ్ళకి వన్ సిక్స్టీకే తీసుకున్నాను నేను వచ్చి వన్ నైంటీ టూ హండ్రెడ్కి అమ్ముతున్నా కానీ ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది ఆల్రెడీ మీకు ముందే చెప్పా ఇలాంటప్పుడు నూట అరవై రూపాయలకి నేను మష్రూమ్ కొని నూట నూట తొంభైకి నేను సేల్ చేస్తే అదేం వర్కౌట్ అవ్వట్లా కాబట్టి నా కస్టమర్కి నేను వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ లేదా టూ హండ్రెడ్ ఇచ్చేసి నేను టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీకి నేను సేల్ చేయాలనేసి నా ప్లానింగ్లో నేను ఉన్నాను అండి ఇది మనం బెడ్ కట్టే విధానం అండి ఇలా ఒక వన్ కిలో స్పాన్కి మనం తీసుకున్న ఈ సైజ్ కవర్కి కేజీ స్పాన్కి ఎనిమిది కేజీలు డ్రై గ్రాస్ తీసుకున్నప్పుడు మాయిశ్చర్ కంటెంట్తో ఆల్మోస్ట్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ వస్తుందండి దానికి ఒక బెడ్ వచ్చేసరికి సుమారుగా మనకి వెయిట్ టూ పాయింట్ త్రీ నుంచి టూ పాయింట్ ఫోర్ మధ్యలో వెయిట్ ఇలా ఇలా వస్తుంది అంటే దీంట్లో డ్రై గ్రాస్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఉన్నట్టు మాయిశ్చర్ కంటెంట్తో టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ వెయిట్ వస్తుంది ఈ విధంగా కిలో స్పానికి సిక్స్ టు సెవెన్ బ్యాగ్స్ ఆరు నుంచి ఏడు బ్యాగ్లకి వస్తాయి కాబట్టి మనం ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసుకుంటే వన్ కిలో ఏవో ఖచ్చితంగా మష్రూమ్ అనేది దీంట్లో మనం తీయడానికి అవకాశం ఉంది సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది సో దీని తర్వాత ఏం చేస్తారు ఇలా మనకి ఏదైతే మనం తీసుకున్నామో ఎన్ని బెడ్స్ సరిపడా గడ్డిని నానబెట్టామో వాటితోటి ముందు బ్యాగ్ ఫిల్లింగ్ అయిపోవాలండి మొత్తం టోటల్గా బెడ్స్ అన్నీ వేసిన తర్వాత హోల్స్ పెట్టాలి జస్ట్ ఇప్పుడు మీకు మా నార్మల్గా చూపిస్తాను హోల్స్ అనేది ఏంటంటే ఇలాంటి నీడలు తీసుకుని దీన్ని కూడా ఒకసారి డెటాల్ వాటర్తో నీట్గా క్లీన్ చేసి కాటన్ పెట్టి ఇలా నీట్గా తుడుచుకుని హోల్స్ పెట్టాలి అలాగే ఈ వర్క్ దగ్గర కూర్చునేటప్పుడు కూడా హ్యాండ్స్ డెటాల్ వాటర్తో వాష్ చేసుకునే రావాలండి ఇలా నీడలు తీసుకుని ఇలా ఒక త్రీ హోల్స్ ఇలా ఒక త్రీ హోల్స్ అండి ఇది ఇలా మనం ఎన్ని బ్యాగ్స్ అయితే అన్ని హోల్స్ పెట్టాలి అయితే ఇక్కడ చిన్న సబ్జెక్ట్ ఏంటంటేనండి ఇది జనరల్గా మామూలుగా ఇలా హోల్స్ పెట్టాం కానీ సీజనల్గా డార్క్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మనకి వింటర్ సీజన్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ త్రీ మంత్స్ టెంపరేచర్లు పడిపోతాయి అయితే టెంపరేచర్ కొంచెం బ్యాలెన్స్ చేయాలి అంటే మనకి కనుక కొంచెం ఓపిక ఉంటే ఇలా కాటన్ బండిలు తీసుకుని దీన్ని మళ్ళీ సపరేట్గా మనం కా కొనాల్సిన లేదండి మన దగ్గర ఆల్రెడీ స్పాన్ బ్యాగ్ మీద ఉండే కాటనే ఇది స్టెరిలైజ్డ్ ఇలా కాటన్ తీసుకుని దీనిలో ఉండేటువంటి టెంపరేచర్ బయటికి పోకుండా బెడ్ పూర్తిగా ఫామ్ అయిపోవాలి వింటర్ సీజన్లో అన్నప్పుడు చాలామందికి టెంపరేచర్ రావట్లేదనే కంప్లైంట్ ఉంటుంది టెంపరేచర్ మేమైనా సరే ముఖ్యంగా డిసెంబర్ జనవరిలో మెయింటైన్ చేయాలంటే ఎక్కడైతే మనం హోల్ పెట్టామో ఆ హోల్లో ఇలా చిన్న కాటన్ అండి దీనివల్ల ఏంటంటే టెంపరేచరు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతుంది రెండోది కొంతవరకు కంటామినేషన్ కూడా మనకి చాలా కంట్రోల్ అవుతుందండి ఇదొక ప్రాసెస్ అనమాట అంటే కొంచెం దీనికి టైం తీసుకుంటుంది ఒకవేళ మన దగ్గర చేసుకునే ఓపిక ఉంటే ఇది కూడా చాలా మంచి పద్ధతి అండి ఇలా ఒక నైన్ హోల్స్ పెట్టేసి ఇలా కాటన్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా వరకు కంటామినేషన్ అనేది కంట్రోల్ అవుతుంది టెంపరేచర్ కూడా బయటికి పోకుండా లోపల మైసీలియం అనేది బాగా ఫామ్ అవుతుంది అనమాట ఇది మేము మ్యాక్సిమం డిసెంబరు జనవరిలో ఈ ప్రాసెస్ కూడా చేస్తామండి ఇది మనకి ఫైనల్గా బెడ్కి హోల్స్ పెట్టేది ఇది కంప్లీట్ అయిన తర్వాత డార్క్ రూమ్లోకి తీసుకెళ్తాం అయితే అసలు ముందు డార్క్ రూమ్ అంటే ఏంటి దానిలో ట్వంటీ వన్ డేస్కి ఈ బెడ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇది డే వన్ అండి ఇప్పుడు ఈరోజు మనం బ్యాగ్ కట్టాము ఫస్ట్ డే అయిపోయింది రేపటికి సెకండ్ డే కింద కౌంట్ అవుతుంది ఈ ట్వంటీ వన్ డేస్లో డార్క్ రూమ్లో ఎన్ని చేంజెస్ అంటే ఎన్ని రకాలుగా వేరియేషన్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను ఒకసారి చూపిస్తాను ఓకే ఆల్రెడీ అంటే మనం ప్యాకింగ్ చేసుకున్నది ఇది సో దీని తర్వాత డార్క్ రూమ్ ప్రాసెస్ అన్నారు కదా సో అసలు డార్క్ రూమ్ ప్రాసెస్ ఏంటండి అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇక్కడతో మనకి బ్యాగ్ ప్రిపరేషన్ అయిపోయిందండి నెక్స్ట్ డార్క్ రూమ్లోకి వెళ్తాం డార్క్ రూమ్ వచ్చేసరికి ఏంటంటే ముందుగానే మనం ఒక రూమ్ని రెడీ చేసుకోవాలి జనరల్గా డార్క్ రూమ్ వచ్చేసరికి చాలా స్మాల్ చిన్న రూమ్ అంటే పెద్దది కాకుండా నార్మల్గా ఒక టెన్ బై టెన్ అలాంటి ఒక చిన్న రూమ్ రెడీ చేసుకుని ఈ కల్టివేషన్లో మనం రెగ్యులర్గా చేస్తున్నావా జస్ట్ అసలు ముందు సబ్జెక్ట్ కోసం చేస్తున్నావా అనే దాన్ని బట్టి రూమ్ డిజైన్ చేసుకోవాలండి అయితే ఎలా చేసుకున్నా డార్క్ రూమ్ అనేది మాత్రం ఒక చిన్న రూమ్ తీసుకుని దాన్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి అంటే వైట్ వాష్లు వేసుకుని వాటర్తో బాగా క్లీన్ చేసి ఫిమిగేషన్ చేయాలండి అది ఎలా అంటే మనకి జనరల్గా ఫిమిగేషన్ రెండు మూడు రకాలు ఉంటుంది అయితే ఏంటంటే స్మాల్ స్కేల్లో పెట్టుకునే వాళ్ళు ముందు తక్కువలో ట్రైల్ రన్ చేసేవాళ్ళు ఈజీగా చేసుకునే పద్ధతి ఒకటి ఉంది రూమ్ అంతా క్లీన్ చేయడం అయిన తర్వాత ఫార్మాలిన్ తోటి ఫిమిగేట్ చేయమంటాము అది ఎలా అంటే ఒక వన్ లీటర్ వాటర్ తీసుకుని దాంట్లో ట్వంటీ ఎంఎల్ ఫార్మాలిన్ ఫైవ్ గ్రామ్స్ కార్బన్ నిజం ఇవి రెండు యాడ్ చేసి లేదంటే వేప నూనె కూడా కలుపుకోవచ్చు ఈ రెండింటిని మనం రూమ్ అంతా కూడా స్ప్రే చేస్తాం అలా రెండు రోజులు వన్ ఒక రోజు ఒక డోస్ ఇవ్వాలి సెకండ్ డే సెకండ్ డే సెకండ్ డోస్ ఇవ్వాలి అలా ఒక టూ టైమ్స్గా ఇచ్చేసి మూడో రోజు మనం ఈ తయారు చేసుకున్న బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ రూమ్లోకి మారుస్తాం ఇక డార్క్ రూమ్ ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి అంటే ట్వంటీ వన్ డేస్లో దాన్ని మనం ఇంకుబేషన్ రూమ్ అంటాం దాంట్లో టెంపరేచరు హ్యూమిడిటీ డార్క్నెస్ కార్బన్ డయాక్సైడ్ ఇవి నాలుగు ఉంటేనే మనకి బెడ్ ఫార్మేషన్ జరుగుతుంది అయితే ఇక్కడ ఇలా బెడ్ తయారైన తర్వాత దీనికి హోల్స్ పెట్టేసి డార్క్ రూమ్లోకి మారుస్తాం అయితే డార్క్ రూమ్లో ఏంటంటే మనం ఎంత సైజు రూమ్ తీసుకుంటున్నాము ఫ్లోర్ మీద పెడుతున్నామా బ్యాగ్స్ లాక్ ర్యాక్స్లో పెడుతున్నాం అనే దాన్ని బట్టి బ్యాగ్స్ పెట్టుకోవాలి ఎన్ని పెట్టినా సరే ఎలాంటి రూమ్ తీసుకున్నా ఫోర్ టు ఫైవ్ డేస్ లోపు మనం బ్యాగులు కంప్లీట్ చేసుకోవాలన్నమాట అంటే చాలా మంది రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ వరకు పెడుతూనే ఉంటామండి డార్క్ రూమ్లో ఉంటారు అలా కాకుండా ఫోర్ ఫైవ్ డేస్లో బ్యాగులు నిండిపోయేలా చూసుకోవాలి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం డే టు మంత్ బ్యాగ్ మీద మార్కర్తో వేసుకుని రూమ్లో పెట్టేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఇలా మీరు బ్యాగ్స్ పెట్టుకున్నాక ఫ్లోర్ మీద పెట్టినా సరే ర్యాక్స్లో పెట్టినా సరే బ్యాగ్స్ని లోపల సర్దుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అంటే బ్యాగ్కి బ్యాగ్కి టచ్ అవ్వకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఫార్మేషన్ అనేది బాగా జరుగుతుంది అలాగే మీకు వింటర్ సీజన్లో టెంపరేచర్ కంట్రోల్ అవ్వాలంటే ముఖ్యంగా డార్క్ రూమ్లో అయినా సరే లైటింగ్ రూమ్లో అయినా సరే టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి పడకూడదు థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్ డిగ్రీస్కి పెరగకూడదండి ఈ మధ్యలో మెయింటైన్ చేయాలి మనం కాబట్టి వింటర్ సీజన్లో టెంపరేచర్ పడిపోద్ది కాబట్టి బెడ్కి మనం హోల్స్ పెట్టి ఆ హోల్స్లోంచి లోపల ఉన్నటువంటి టెంపరేచర్ బయటికి రాకుండా కాటన్ కనుక పెట్టుకోగలిగితే టెంపరేచర్ అనేది కొంతవరకు మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంది అలా మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బ్యాగులు రూంలో నింపిన తర్వాత టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి ఒకవేళ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే రూమ్లోకి వెళ్ళాలి తప్పించి డోర్ ఓపెన్ చేయడం అస్తమాటు డార్క్ రూమ్లోకి వెళ్ళడం అలా చేయడం వల్ల ఏంటంటే కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే మనం బ్యాగ్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ త్రీ డేస్ వరకు మనకు ఎటువంటి రిజల్ట్ రాదండి జస్ట్ ఏంటంటే బెడ్ కొంచెం స్వెట్టింగ్ ఒక ఆవిరిలాగా వచ్చి మనం వేసినటువంటి స్పాన్ ఏదైతే ఉందో చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది సెకండు థర్డ్ ఫోర్త్ డే వరకు ఫోర్త్ డే నుంచి మనం ఆల్రెడీ గడ్డిలో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాయిశ్చర్ పెట్టాం కాబట్టి ఆ మాయిశ్చర్ వల్ల మనం వేసిన స్పాన్లో ఉండేటువంటి గింజలో ఉండేటువంటి మైసీలియం ఓపెన్ అవుతూ ఫిఫ్త్ డే నుంచి స్పాన్ రన్నింగ్ స్టేజ్ అని చెప్తాం అంటే ఈ స్పాన్ ఓపెన్ అవుతుంది ఇలా స్పాన్ ఓపెన్ అవుతూ గడ్డిలో ఉండేటువంటి న్యూట్రిషన్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ డేస్కి అంటే ఫస్ట్ ఫోర్ డేస్ కాకుండా నెక్స్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్కి నైన్ డేస్కి బెడ్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే ఇదే టైంలో ఒకవేళ మనం వర్క్లో ఏదన్నా మిస్టేక్స్ కనుక చేస్తే ఖచ్చితంగా బెడ్ కంటామినేట్ అవడానికి ఛాన్స్ ఉంది ఆ కంటామినేషన్ అనేది ఎలా వస్తుంది మనకి బెడ్ గ్రీన్ వస్తుందండి మొత్తం మనం వేసినటువంటి బ్యాగ్ ఆ గ్రీన్ ఏ రీజన్స్ వల్ల వస్తుందంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం మనం తీసుకునేటువంటి గడ్డి ఏదైతే ఉందో సిక్స్ మంత్స్ పంట తీసుకోవాలి సార్వా గడ్డి అలాగే నెక్స్ట్ మనం తీసుకున్న గడ్డి కోతలు అయిన తర్వాత టూ మంత్స్ దాటాక వాడుకోవాలని చెప్పి అంటే పచ్చి గడ్డి వాడకూడదు ఫస్ట్ రీజన్ కంటామినేషన్ రావడానికి పచ్చి గడ్డి వాడినా నెక్స్ట్ గడ్డిని మనం ప్రాసెస్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ వాడకూడదండి ఇది ఒకటి మెయిన్ పాయింట్ అలాగే స్పాన్ కూడా కంటామినేషన్ ఉన్నా సరే అంటే గ్రీన్ మోల్డ్స్ వచ్చిన స్పాన్ కూడా వాడకూడదు అలాగే డార్క్ రూమ్లో టెంపరేచర్లు అప్ అండ్ డౌన్స్ అంటే ట్వంటీ ఎయిట్ కాస్త ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్కి పడిపోయిన థర్టీ సిక్స్ కాస్త ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కంటే రేజ్ అయినా టెంపరేచర్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా బెడ్ గ్రీన్ వచ్చే ప్రమాదం ఉంది డార్క్ రూమ్లో కనుక బెడ్స్ గ్రీన్ వచ్చినాయి అంటే మొత్తం కూడా మ్యాక్సిమం ఫెయిల్యూర్ రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి గ్రీన్ కంటామినేషన్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే పచ్చిగడ్డి వాడకూడదు సాల్ట్ వాటర్ వాడకూడదు స్పాన్ మంచిగా ఉండాలి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఇవి నాలుగు కనుక మనం నైన్త్ టెన్త్ డేస్ లోపు కనుక దాటేస్తే ఇంకా మ్యాక్సిమం మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ టెన్ డేస్ ఏంటంటే బెడ్ ఫామ్ అయిపోయినా కూడా మైసీలియం ఫుల్గా వచ్చే వరకు అంటే ట్వంటీ వన్ డేస్ మూడు వారాల పాటు బెడ్ని ఖచ్చితంగా డార్క్ రూమ్లో ఉంచాలి ఇది మనకి ట్వంటీ వన్ డేస్ అయిపోయిన బ్యాగ్ అండి ఇది ఫైనల్ రిజల్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకి బ్యాగ్ ఎప్పుడైతే ఇలా ఫుల్గా ఫామ్ అవుతుందో ఫార్మింగ్లో ఈ మష్రూమ్ ఫార్మింగ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు అండి ఇక్కడతో ఫైనల్గా చెప్పొచ్చు చాలామంది డార్క్ రూమ్లో బ్యాగులు ఫామ్ అవ్వకపోవడం వల్లే చాలా ఎక్కువ లాస్ అవుతున్నారు ఇది ఫామ్ అవ్వడం అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పాటు మనం తీసుకునే సబ్స్ట్రాట్ గడ్డి క్వాలిటీ రెండు స్పాన్ క్వాలిటీ ప్లస్ మనం వర్క్ చేసే విధానం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోద్ది ఫైనల్గా ట్వంటీ వన్ డేస్కి ఇలా బ్యాగ్ ఫామ్ అయిన తర్వాత ట్వంటీ సెకండ్ డేనా లైటింగ్ రూమ్కి కేసింగ్ ప్రాసెస్ మొదలవుద్ది ఈ కల్టివేషన్లో మనకి గ్రీన్ అనేది మెయిన్ ప్రాబ్లం అండి అలా కాకుండా బ్యాగ్లో అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తాయి దానికి నార్మల్ అండి ఇప్పుడు మన వ్యవసాయంలో కలుపు మొక్క ఎలాంటిదో మన ఫార్మింగ్లో చిన్న నల్ల మచ్చలు అలాంటివే అంటే రీజన్స్ చాలా ఉంటాయి అంటే గడ్డిలో ఏదన్నా డ్యామేజ్ ఉన్నా మనం కెమికల్ ట్రీట్మెంట్లో సరిగ్గా వాటర్లో లిక్విడ్స్ మీరు అడిగారు ఇందాక అలా కలపకపోయినా స్పాన్ ఎక్కువ నలిపేసిన లేయర్స్ గ్యాప్ ఎక్కువ వచ్చినా కూడా బెడ్లో చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తాయి అయితే చిన్న చిన్న నల్ల మచ్చల వల్ల బ్యాగులు పారేసుకోవాల్సిన పని లేదు మనకు వచ్చే ప్రొడక్షన్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది తప్పించి ప్రొడక్షన్ అయితే పోదు కాబట్టి నల్ల మచ్చల గురించి బ్లాక్ స్పాట్స్ గురించి కంగారు పడక్కర్ల గ్రీన్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్ ఈజీగా ఫామ్ అవుతుంది ప్లస్ రూమ్లో ఎన్ని బ్యాగ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కంటామినేషన్ రాకుండా ఈ జాతరలు తీసుకుంటే సరిపోద్ది అంటే మనం తీసుకోవాల్సినంత కూడా ప్రాసెస్ బయటే జరగాలి కాబట్టి తీసుకునే క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటే సరిపోద్ది ఈ విధంగా ట్వంటీ వన్ డేస్కి మనం ఫార్మేషన్ అయిన తర్వాత ట్వంటీ సెకండ్ డైనా కేసింగ్కి వెళ్తాం అయితే ఇక్కడ ఏంటంటే సీజను సమ్మరు వింటర్ రైనీ సీజన్ ఈ మూడు సీజన్లో కూడా మనకి కొంచెం ఇబ్బంది పెట్టే సీజన్ ఏదంటే ముఖ్యంగా మెయిన్ అలా అండి సమ్మర్ సీజను టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయాలి కాబట్టి ఉదయం సాయంత్రం డోర్లు ఓపెన్ చేయడం అలాగే ఒకవేళ మనకి కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే కనుక రూమ్ లోపల గనీ బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవడం షెడ్యూల్ ఇలాంటి ఏదన్నా మనకి ఐరన్ రేకులతో ఉంటే పైన ఏదన్నా డ్రిప్స్ పెట్టించుకోవడం సీలింగ్ వేసుకోవడం ఇలాంటి జాతలు తీసుకుంటూ కొంచెం మే నెల కంట్రోల్ చేయాలి అలాగే డిసెంబర్ జనవరిలో టెంపరేచర్ పడిపోతాయి అలాంటప్పుడు ఏంటంటే కాటన్స్ పెట్టుకోవడం హోల్స్కి రూముల్లో బెడ్లు ఎక్కువ ఫిల్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల సీజన్ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా డార్క్ రూమ్లో బెడ్స్ని ఫామ్ చేసుకోవచ్చు అలాగే డార్క్ రూమ్లోకి ఏ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదండి ఎవరిని కూడా ఎంటర్ చేయకూడదు ముఖ్యంగా ఇండికేటర్ ఒకటి పెట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టెంపరేచర్లో మార్పులు ఏమైనా వస్తే దానికి అనుకూలంగా మనం చెక్ చేసుకుని చేసుకుంటే ట్వంటీ వన్ డేస్కి ఫైనల్గా ఇది మనకి టోటల్ మైసీలియం బ్యాగ్ అండి దట్ నెక్స్ట్ దీని తర్వాత నుంచి మనం లైటింగ్ రూమ్లోకి కేసింగ్ సాయిల్ అప్లై చేసి మారుస్తాం అనమాట అండి